ओम नमः शिवाय। शिवरात्रि पर्वदिन సందర్భంగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నయకారుడైనటువంటి ఆ శివయ్యమ్మ కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి పడాలని అవసరం। గతంలో నా యూట్యూబ్ ఛానల్లో నీతి సూత్రులకు ఆదరించినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో ముందుకు వస్తున్నాం। తులసి చెట్టు మహిమలు, అయితే తులసి మానవ శరీరానికి గొప్ప క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది। దాదాపుగా మానవ శరీరం ఏ వైరస్లకు గురి అవుతుందో అలా గురి కాకుండా కాపాడుతుంది। తులసి ఒక అద్భుతమైన మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది। అంతేకాకుండా నోట్లో ఉండే 99% చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది। శ్వాసకోశ సమస్యలు రాకుండా కూడా చూస్తుంది। అలాగే తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని మలేరియా లేదా డెంగ్యూ సోకిన వారికి ఇస్తే ఆ రెండు వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది। తులసి రసాన్ని గోరు వెచ్చగా చేసి తాగినట్లయితే కడుపులో ఉండే పురుగుల్ని నివృత్తి చేస్తుంది। తులసిని ఎండబెట్టి పొడి చేసుకొని పళ్ళపొడిగా వాడితే దంత సమస్యలు రాకుండా కాపాడుతుంది। ఆ పొడిని ఆవ నూనెతో కలిపి రాస్తే పేస్టుగా కూడా వాడుకోవచ్చు। జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు తులసి ఆకులు, యాలకుల పొడి, పాలు, చక్కెరను అర లీటర్ నీటిలో మరిగించి కషాయంగా చేసి తాగిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది। తలనొప్పికి తులసి గొప్ప మందు। తులసిని గంధం చెక్కతో నూని తలనొప్పి వచ్చినప్పుడు రాసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది। తులసిలో ఉండే ఏ విటమిన్ కళ్ళకు చక్కెరగా పనిచేస్తుంది। రెండు తులసి చుక్కలు కళ్ళల్లో వేసుకుంటే కళ్ళకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దూరమవుతాయి। రేచీకటిని కూడా పోగొట్టడం తులసి యొక్క పని। తులసి రసాన్ని మౌత్ వాష్గా వాడుకుంటే కళ్ళ నొప్పి ఉన్న వారికి ఖచ్చితంగా తగ్గుతుంది, లేకపోతే రాకుండా కాపాడుతుంది। దేవలోకంలో కల్పవృక్షం ఉంది, మరి భూలోకంలో ఉందా అంటే ఉందనే చెప్పాలి। అదే తులసి చెట్టు, అదే తులసి చెట్టు, అదే తులసి చెట్టు, అవును। మరి తులసి మనకు చేసే మీరు చూస్తే కల్పవృక్షం అని మీరే అంటారు కదా। ఇంకా ఆ తులసి చెట్టు ఉపయోగాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో। తులసి రసంలో తేనెను కలిపి తాగించినట్లయితే దగ్గు మరియు గొంతులో వచ్చే గుళ్ళను సులభంగా పోగొట్టుకోవచ్చు। అహంకారం, గర్వం, పొగరు నా దృష్టిలో చాలా ఖరీదైనవి, నాకు వాటిని కొనుక్కునే స్థూమత లేదు। అందుకే చివకగా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోవడం అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నాను। ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి। అది జ్ఞాని అయినా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే ఇది ప్రకృతి నియమం। యూట్యూబ్ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు। మరిన్ని నీతి సూత్రం కోసం మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా
మరెన్నో విషయాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీ దీపండ బాబురావు.